రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. మీర్పేట చౌరస్తా నుండి జిల్లలగూడ పాత గ్రామం వరకు 1,98,00,000 రూపాయలతో చేపట్టనున్న మంచినీటి పైప్ లైన్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. పనులు త్వరతగిన పూర్తి చేసి మంచినీటి సౌకర్యాన్ని అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. వేల్పూర్లో 50 లక్షల ఎమ్మెల్యే సీడీపీ నిధులతో ప్రజా కళ్యాణ మండపం, బాల్కొండలో 25 లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రారంభించారు. ఐసీయూ ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటును ఆధునీకరించారు. 10 లక్షల రూపాయలతో ఫిష్ మార్కెట్ ప్రారంభించారు. దేశంలో ఎవరూ చేపట్టిన అభివృద్ది పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు. నారాయణపేట జిల్లా బీజేపీ శిక్షణ తరగతులను ఈటల ప్రారంభించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణలో 4 ఏళ్లుగా రైతుల జీవితాలతో సీఎం కేసీఆర్ ఆటలాడుతున్నారని విమర్శించారు. వ్యవసాయంపై పూటకొక మాట మాట్లాడుతూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని అన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. దుబాయ్ నుండి బంగారం తరలిస్తున్న వ్యక్తి నుంచి 15 లక్షల రూపాయలు విలువ చేస్తే 316 గ్రాముల బంగారం సీజ్ చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాల్లో అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో రేషన్ బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయకుండా విక్రయిస్తున్న రేషన్ డీలర్ తాండ్ర సురేష్ బయట వ్యక్తులకు విక్రయిస్తున్నాడు. బియ్యం కొనుగోలు చేస్తున్న చింతల అర్జున్ భువనగిరి సంపత్లను టాస్క్ ఫోర్స్ పోలీసు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 33 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ డీలర్ సురేష్ పరారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కనిపించకుండా పోయిన సిద్దిపేటకు చెందిన ఆర్మీ జవాన్ సాయి కిరణ్ రెడ్డి కోసం పోలీసులు 3 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. సాయి కిరణ్ రెడ్డి 15 నెలల క్రితం ఆర్మీ జవాన్గా ఎంపికై పంజాబ్ ఫరీద్కోట్ రెజిమెంట్లో విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 15న ఫరీద్కోట నుంచి సెలవుపై ఇంటికి వచ్చిన సాయి కిరణ్ రెడ్డి ఈ నెల 5న తిరిగి విధుల్లో చేరడానికి ఇంటి నుంచి బయలుదేరాడు. సాయి కిరణ్ ఫోన్ చివరి లొకేషన్ డిసెంబర్ 6న హర్యానాలోని జగాన్ మండి వద్ద లొకేట్ అయినట్లు సిద్దిపేట అడిషనల్ డీసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫరీద్కోట్ పోలీస్ స్టేషన్లకు ఎఫ్ఐఆర్ ట్రాన్స్ఫర్ చేశామన్నారు. సిద్దిపేట జిల్లా వాసి కావడంతో ప్రత్యేకంగా 3 టీంలు ఏర్పాటు చేసి విచారణ చేపట్టామన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కళాశాల ప్రాంగణంలో చెత్తా చెదరంతో పాటు పాత భవనం వ్యర్థాలు పేరుకుపోవడంతో విద్యార్థులు అక్కడే నేలపైనే విద్యాభ్యాసం చేస్తున్నారు. అదేవిధంగా తాగునీరు మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదంటున్నారు విద్యార్థులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ అనాథ యువతికి వివాహం జరిపించి సేవా తత్పరత చాటుకున్నారు ఆదిత్య ఖండేశ్వర్ సొసైటీ నిర్వాహకులు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మీనా చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. పట్టణానికి చెందిన ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసే కుటుంబం మీనాను దత్తత తీసుకుని పెంచి పోషించారు. పేదలకు సహాయం చేసేందుకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఖండేశ్వర్ సొసైటీ సభ్యులు చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు తాము ముందుంటామని అన్నారు.